2017 నవంబర్ 6న జననేత జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీ మార్గాని భారత్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు భారీగా పాల్గొని విజయోత్సవ పాదయాత్రను ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక కోటగుమ్మం సెంటర్ నుండి వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ వేడుకలు రాజమండ్రి ఎంపీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రాం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు, మాజీ కార్పొరేటర్లు, అభిమానులు మరియు కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్రాం మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తంలో ప్రజల కోసం నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాన్ని, సమస్యలు ఉన్న ప్రతి ప్రాంతాన్ని పర్యటించి ప్రతి ఒక్కరికి నేనున్నాననే భరోసా ఇస్తూ 14 నెలల పాటు సాగిన పాదయాత్ర అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరిస్తూ మేనిఫెస్టో ద్వారా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేస్తూ ప్రజల అందరి మన్ననలు పొందుతుందని వ్యాఖ్యానించారు. వీరాది వీరుడు అతడు విజయానికి బాహుడాతడు, ఆవేశము విల్లంబతడు ఆలోచన శిఖరంబతడు, తలవంచని యోధుడు అతడు అభయానికి బాసటాతడు, జనహితమే అభిమతమై సాగుతున్న గౌతము అంతా జే జే జగమంతా.